అందుకనేసి మమ్మీని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇవన్నీ నేనే చేస్తున్నాను. నిమ్మకాయల దండ కడుతున్నాడు అనమాట. యాక్చువల్లీ నిమ్మకాయల దండ కూడా తీసుకెళ్ళాలి. నో డే 2 ఆఫ్ నవరాత్రిలో మమ్మీ ఇలా చేసింది అనమాట. 9 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న పిల్లలు. ఇది వచ్చేసి సారీ అనమాట, అమ్మవారికి మేము పెట్టాల్సిన సారీ. అమ్మవారు చాలా కలగా చాలా బాగున్నారు. అమ్మవారికి అంటే 5 మంది ముత్తైదులు వచ్చి పోయారు. ఫస్ట్ మమ్మీ పోసిన తర్వాత మిగతా ఎంజాయ్ చేస్తున్నాము. అంతే, అనుభవించు రాజే, అనుభవించు రాజే. Hey guys, welcome back to my YouTube channel. So ఈ vlog purpose ఏంటి అనంటే మమ్మీ వాళ్ళు అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నారు, నవరాత్రుల పూజ అన్నమాట. సో దానికి సంబంధించిన సామాన్లు అన్నీ ఇప్పుడే వచ్చాయి. ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాను అన్నమాట, అంటే ట్రైలో ఏంటి వాటి సపరేట్ పెట్టేస్తున్నాను. సో పూలు అన్నీ ఒక దాంట్లో అండ్ ఫ్రూట్స్ అన్నీ ఒక దాంట్లో ఇవన్నీ పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ మమ్మీ హెల్త్ కొంచెం బాగాలేదు, సో అందుకనేసి నేను చూసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ పూజ చేద్దాము అని డిసైడ్ అయినప్పుడు మమ్మీ బాగానే ఉంది, బట్ ఎప్పుడైతే ఈవినింగ్ మేము పూజ చేస్తున్నామో 1 అవర్ బిఫోరే కొంచెం ఫీవర్ అండ్ కోల్డ్ రావడం జరిగింది. సో అందుకనేసి మమ్మీని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇవన్నీ నేనే చేస్తున్నాను. సో ఇవైతే అన్ని ఐటమ్స్ డ్రైవర్ తీసుకొచ్చాడు, అండ్ మా తమ్ముడు ఇక్కడ ఈసారి కండవ కట్టుకున్నాడు అండ్ కంకణం కూడా అని చెప్పాను లాస్ట్ వ్లాగ్లో. సో తమ్ముడు నిమ్మకాయల దండ కడుతున్నాడు అనమాట. యాక్చువల్లీ నిమ్మకాయల దండ కూడా తీసుకెళ్ళాలి. సో ఎన్నో చెప్పారు, మొత్తం 21 నిమ్మకాయలు ఎన్నో చెప్పారు. సో అవన్నీ కలిపి మనము బొట్లో పెట్టి దండ కట్టాలి అనమాట. అండ్ ఇక్కడ నేను ఫ్రూట్స్ పెడుతున్నాను. సో ఫ్రూట్స్ అయితే మాకు 5 రకాల ఫ్రూట్స్ 2 తీసుకురమ్మని చెప్పారు పంతులు. సో ఇది వచ్చేసి శారీ అనమాట, అమ్మవారికి మేము పెట్టాల్సిన శారీ. ఇది కూడా మేము ఆఫ్టర్నూనే చేసాము, షాపింగ్ ఆఫ్టర్నూన్ చేసి తీసుకొచ్చాము. అండ్ అమ్మవారికి ఎల్లో అండ్ రెడ్ బార్డర్ వచ్చేలాగా తీసుకున్నాము. బ్లౌజ్ పీసెస్ కూడా 2 తీసుకున్నాము. యాక్చువల్లీ శారీ బాగుంది. అండ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. సో బ్యాంగిల్స్ కూడా అమ్మవారికి పెట్టాలి కదా మొత్తం, అంటే లైక్ పూలు, చీర, గాజులు అండ్ టిక్లీ ప్యాకెట్ ఇవన్నీ అనుకున్నాము. అండ్ నిమ్మకాయల దండ కూడా రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు మొత్తం అయిపోయింది ఇంకా. సో శారీ అంతా పెట్టేశాము, పూలు పెట్టేశాము అండ్ పండ్లు. అండ్ నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోర తీసుకెళ్తున్నాము. అండ్ నిమ్మకాయల దండ, విడిపూలు, కొబ్బరికాయలు అండ్ పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర అండ్ బియ్యం కూడా పోస్తుంది అన్నమాట మమ్మీ ఈసారి అమ్మవారికి, అమ్మవారి దగ్గర. అండ్ తమ్ముడు ఇక్కడ యాక్చువల్లీ పూలదండ చిన్నగా అయిపోతుందేమో అమ్మవారికి అని అంటున్నాడు. అండ్ స్వీట్ బాక్స్ యాక్చువల్లీ మర్చిపోయాను, ఇప్పుడు పెడుతున్నా. 2 స్వీట్ బాక్స్ చెప్పారు. అండ్ నేనైతే రెడీ అయిపోతున్నాను, పెద్దగా ఏమీ లేదు, చాలా సింపుల్గా రెడీ అయిపోతున్నా. ఎందుకంటే కొంచెం 7th మంత్ పడిన దగ్గర నుండి నాకు ఓపిక అనేది తక్కువ అయిపోయింది. సో పెద్దగా ఏం రెడీ అవ్వట్లేదు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసే లిప్స్టిక్ వచ్చేసి కలర్ బార్ది. సో కలర్ బార్లో షేడ్స్ బాగుంటాయి అండ్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఐలైనర్ లాక్మీది వాడుతున్నాను, లాక్మీ అబ్సల్యూట్. సో చాలా బాగుంటుంది, లాక్మీ షైనింగ్ కూడా వస్తుంది అన్నమాట ఐలైనర్. అండ్ సో బయలుదేరిపోతున్నాము ఫైనల్లీ, అంతా అయిపోయింది, అన్నీ సర్దేసుకున్నాము. సో ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చేయిస్తున్నాం పూజ అనంటే ఇది మా కాలనీ టెంపుల్ అనమాట, ఐ మీన్ మా మమ్మీ వాళ్ళ కాలనీ టెంపుల్. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నియర్ బై ఉన్న పోచమ్మ టెంపుల్, పోచమ్మ తల్లి టెంపుల్. సో యాక్చువల్లీ ఇప్పుడు మేము పూజ చేయించేది మా అమ్మమ్మ వాళ్ళ కమ్యూనిటీలో అనమాట. అండ్ ఆల్సో అమ్మమ్మ వాళ్ళ కమ్యూనిటీలో ఏ ఈవెంట్ అయినా కానీ చాలా బాగా చేస్తారనమాట, లైక్ నిమజ్జనాలు, వినాయకుంది, అమ్మవారిది ఇవన్నీ చాలా బాగా చేస్తారు. అండ్ లైటింగ్స్ చూసారా, నాకైతే లైటింగ్స్ చాలా చాలా నచ్చాయి, యాక్చువల్లీ చాలా బాగున్నాయి కదా. సో సామాన్లు ఏవైతే కార్లో పెట్టామో అవన్నీ తీసుకెళ్తున్నాము. ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది ఒక 15 మినిట్స్లో. అబ్బా లైటింగ్స్ అయితే క్రేజీ ఉన్నాయి, నాకు చాలా నచ్చినాయి. Let's go.
అమ్మవారు చాలా కలగా చాలా బాగున్నారు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో లైటింగ్స్ కూడా చూసారా, చేంజ్ అవుతూ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇప్పుడు పూజ వచ్చేసి తమ్ముడు చేయిస్తున్నాడు. యాక్చువల్లీ డాడీ అవైలబుల్లో లేడు, సో మమ్మీ అయితే అనుకుంది ఇవాళ పూజ చేద్దామనేసి, అందుకనేసి డాడీ లేడు కాబట్టి ఓన్లీ తమ్ముడితోనే చేయిస్తుంది పూజ. గైస్ యాక్చువల్లీ పూజ అయిపోయేసరికి మొత్తం 1.5 అవర్ అయితే పట్టింది, సో అదంతా చూపించలేను కదా. అండ్ పూజ చాలా బాగా జరిగింది. సో ఇక్కడ మమ్మీ అయితే బియ్యం పోస్తున్నారు అమ్మవారికి, అంటే 5 మంది ముత్తైదులు వచ్చి పోయాలి ఫస్ట్, మమ్మీ పోసిన తర్వాత మిగతా వాళ్ళు. అండ్ అదంతా ముడి కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట. సో గాజులు అయితే ఇలా వేస్తున్నాము అమ్మవారికి. అండ్ గాజులు వేసిన తర్వాత ఆ బియ్యం ముడి ఉంది కదా, అది కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి ఇలాగా. సో పూజ కంప్లీట్ అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాము. అక్కడికి తీసుకెళ్ళిన ట్రీస్, ప్రసాదంకి, ఫ్రూట్స్కి అవన్నీ కూడా కార్లో పెట్టేసుకున్నాము, ఇంకా బయలుదేరిపోతున్నాము. సో మమ్మీ వాళ్ళు నన్ను డ్రాప్ చేశారు అన్నమాట మా ఇంటి దగ్గర, డ్రాప్ చేసి మమ్మీ వాళ్ళు వెళ్ళారు. అండ్ యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, వన్య అప్పుడే ఉన్నాడు ఇంట్లో, ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏం చేస్తున్నావు? ఎంజాయ్ చేస్తున్నావు? అంతే, అనుభవించు రాజే. ఇంకా వన్య నాకు దిష్టి తీయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు.
ఏంటి అని అంటే ఎక్కువ జ్వరాలలోకి వెళ్ళి వచ్చిన వన్య దిష్టి తీస్తాడనమాట. అంటే ప్రెగ్నెన్సీలో కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ వన్య ఆల్రెడీ డిన్నర్ చేసేసాడు. ఆల్రెడీ టైం 10:30 అవుతుంది, నేను ఇప్పుడే తింటున్నాను. మళ్ళీ మధు చీకట్లో ఆకలి వేస్తుంది, సో ఖచ్చితంగా తినేసే పడుకోవాలి. వంట అంటే అయితే ఇవాళ పలావ్ చేసింది. అండ్ ఇది కూడా నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. డే 2 ఆఫ్ నవరాత్రిలో మమ్మీ ఇలా చేసింది అన్నమాట. 9 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న పిల్లలు, 9 మంది పిల్లల్ని మనం పిలిచి ఇలా చేస్తే ఇంకా మంచిదన్నమాట. అంటే వాళ్ళకి కొంచెం ఇట్లా పారాన్ని పెట్టి పసుపు రాసి కాళ్ళకి, అండ్ వాళ్ళకి ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన ఏమైనా ఉంటే ఐటమ్స్ లైక్ కమ్ బాక్స్ కానీ మేకప్ కానీ ఏదైనా వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చింది. అండ్ వాళ్ళని బాగా రెడీ చేయాలి ఆ రోజు. వాళ్ళని రెడీ చేసి కాళ్ళకి పారాని పెట్టి అండ్ తాంబూలం ఇచ్చి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్నమాట. ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను, సో ఇంట్లోనే ఉన్నా. అది యాక్చువల్లీ సిసి క్యామ్లో రికార్డ్ చేశాను. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి మేకప్ వేసి జడ పూల జడ వేసి రెడీ చేస్తారు ఇట్లా. సో అది నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటుంది మమ్మీ. బట్టలు కూడా పెట్టి అండ్ తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత మనం అక్షింత లేపించుకోవాలన్నమాట, వాళ్ళ కాలు మొక్కి. అది మంచిది. అంటే నవరాత్రుల్లో ఒకరోజు ఇలా చేస్తారు, మ్యాక్సిమం చాలామంది చేస్తారు ఇలా. అండ్ లంచ్ కూడా పెట్టింది మమ్మీ ఇవాళ పిల్లలకి, అంటే వాళ్ళకి నచ్చిన ఐటమ్స్. ఇప్పుడైతే నేను రాగి లడ్డు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. వన్య సైడ్కి వెళ్ళున్నాడు. వన్య వచ్చేలోపు ఏదైనా కొంచెం సర్ప్రైజ్ ఫుడ్ చేద్దాము అనేసి రాగి లడ్డు, అంటే కొంచెం ప్రోటీన్ నాకు కూడా బాగుంటుంది కదా అనేసి రాగి లడ్డు చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ రాగి లడ్డు. ఏంటి అని అంటే ఫస్ట్ మనం రాగి పౌడర్ తీసుకొని అది ఎంత మంచిగా ఉన్నా సరే, బట్ ఒకసారి అయితే జల్లడ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నాను రాగి పౌడర్. అది జల్లడ పట్టుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా వస్తుంది. ఖచ్చితంగా అది జల్లెడ పట్టాలి రాగి పిండి. సో జల్లెడ పెట్టిన తర్వాత ఇంత సాఫ్ట్గా వస్తుంది అన్నమాట, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఘీ యూజ్ చేస్తున్నాను. ఈ ఘీ యాక్చువల్లీ కందుకూరు నుండి మా అత్తయ్య పంపించింది ఈసారి అయితే. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కొంచెం ఘీ తీసుకొని ప్యాన్లోకి ఈ రాగి పౌడర్ ఉంది కదా అది కొంచెం ఫ్రై చేయాలి అన్నమాట, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అంటే ఘీ ఫ్లేవర్ రాగి పౌడర్కి పట్టేటట్టు కొంచెం ఫ్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెల్లం ఉంది కదా, దాన్ని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. మిక్సీ అయినా పట్టొచ్చు. సో ఫస్ట్ మనం గడ్డగడ్డ వేస్తే మిక్సీకి మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సో అందుకనేసి కొంచెం కొంచెం కట్ చేసుకొని అది పౌడర్ చేసుకోవాలి. సో నేను రాగి పౌడర్ ఏ కప్తో 1 కప్ అని మెజర్ చేశాను అదే కప్తో 1 కప్ బెల్లం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ బెల్లం మొత్తం గ్రైండ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే పౌడర్ అవుతుంది అనుకున్న బెల్లం, బట్ అంత లిక్విడ్ టైప్లో అయిపోయింది. లాస్ట్ టైం నాకు పౌడర్ అయింది, బట్ ఈసారి ఎందుకు అలా అయిందో తెలియదు. సో అది కొంచెం ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కొంచెం బెల్లం పాకం చేస్తున్నాను. ఇక్కడ నేను కాజు పౌడర్ కలిపాను. కాజు పౌడర్ అండ్ బెల్లం పాకం అండ్ రాగి పిండి మొత్తం మిక్స్ చేశాను. అండ్ వన్యాకి ఏ లడ్డులో అయినా కొంచెం డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉండాలన్నమాట, సో అందుకనేసి కాజు వేశాను. సో ఇంకా మనము అంత పాకం పెట్టుకున్న తర్వాత ఉండలు కట్టేయడమే. టేస్ట్ చూశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ పౌడర్ వస్తే బెల్లము అది ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది, బట్ ఈసారి పాకం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్య ఇంకా రాలేదు. యాక్చువల్లీ ఇంకో 1/2 అవర్లో వస్తా అన్నాడు, ఈవినింగ్ అయిపోయింది. సో వన్య వచ్చేలోపు రాగి లడ్డు అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం వన్యాకి. సో వన్య రాగానే ఇద్దరం కలిసి డిన్నర్ చేసి విల్ ఎండ్ అవర్ డే. గైస్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
Thank you.